వెల్కమ్ టు అవర్ ఛానల్ సింహరాశి వారిని మాతృ రుణ శాపం వెంటాడుతుంది అందుకే వీరికి లైఫ్ లో సెటిల్మెంట్ లేదు సక్సెస్ లేదు సంతోషం లేదు కనుక వెంటనే ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా మీ జీవితంలోకి మంచి రోజులైతే వస్తాయి మాతృ రుణ శాపం నుంచి కొంత మేరకు విముక్తి పొందాలంటే ఏం చెయ్యాలి సింహరాశి వారిని మాతృ రుణ శాపం ఎందుకు వెంటాడుతుంది దీనివల్ల జీవితంపై ఎలాంటి ప్రభావం పడుతుంది మరి ఈ మాతృ రుణ శాపం నుంచి విముక్తి పొందడానికి చేయాల్సినటువంటి ఆ పరిహారం ఏంటి అనే వివరాలు ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి ఇక ఆల్ అనే బటన్ను అప్డేట్ చేసుకోండి మీరు చేసే ప్రతి లైక్ మా ఛానల్ కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్ గా కూడా ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్తే మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫాల్గుని ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు సింహరాశి జ్యోతిష చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహరాశి వారు తమ జీవితం విషయంలో చాలా క్లియర్ గా ఉంటారు లైఫ్ లో సెటిల్ అవ్వాలన్నా చాలా ఆలోచిస్తారు వీరు ముఖ్యంగా సంస్థల్ని స్థాపించుకోవాలనుకున్నా లేదా వాటిని విస్తరణ చేయాలన్నా చాలా మంచి ప్రణాళికతో ముందుకు వెళ్తారు ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్నటువంటి స్పష్టమైన అవగాహన వీరికి ఎప్పుడూ కూడా మేలు చేస్తుంది కొనుగోలు చేసిన ఆస్తులలో చిక్కులు ఎదురవుతాయి సొంతవారు వదిలేసిన బాధ్యతలన్నీ వీరి తల మీద పడతాయి బాధ్యతలను కష్టపడి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ల వల్ల సమస్యలు ఎదురవుతాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ల స్వయం నిర్ణయాధికారాన్ని కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలనుకుంటారు వీళ్లకి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు వీరికి లౌకిక జ్ఞానం కూడా ఎక్కువే ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో బాగా తెలిసిన మనుషులు సింహరాశి వారికి స్వాభిమానం పట్టుదల ఆదర్శం అందరికన్నా గొప్పగా జీవించాలన్న కుతూహలం ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారు ఎప్పుడూ కూడా ఓటమిని అంగీకరించరు అలాగే ఏ విషయంలోనైనా నిరాశపడరు ఎప్పుడూ విజయపదంలో నడవడానికే ఇష్టపడతారు సింహరాశి వారికి ఆవేశం అధికంగా ఉంటుంది ఇది వీరికి ఎప్పుడూ కూడా నష్టదాయకంగానే మారుతుందని చెప్పొచ్చు కనుక ఈ పద్ధతి మార్చుకోవాలి ఇతరుల బాధ్యతలను తమనెత్తిన పెట్టుకుని చిరకాలం బాధపడుతూ ఉంటారు కనుక అభిమానం దురభిమానం కాకుండా చూసుకోవాలి సింహరాశి వారికి శారీరక బలంతో పాటు మనోబలం కూడా ఎక్కువగానే ఉంటుంది ఎవరు ఏ తప్పు చేసినా వీరు క్షమిస్తారు సింహరాశివారికి మోసం చేసే గుణం ఉన్నవారంటే అస్సలు పడదు సింహరాశివారికి మానవత్వంపై మంచితనంపై అంతులేని ఉంటుంది అప్పుడే పరిచయమైన కొత్త వారిని కూడా ఇట్టే నమ్మేస్తారు జాలిపడే దృశ్యం కనిపించిందంటే వీరు ఇతరుల కష్టాల పాలు కాకుండా వారి బాధ్యతను తమ భుజాల మీద వేసుకుని సాయం చేస్తారు దీనిని అదునుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేయడం జరుగుతుంది సింహరాశివారి స్వభావం ఏంటంటే మోసం చేయడం గాని నమ్మించి నట్టేట ముంచడం కపట ప్రేమ చూపించడం వీరి స్వభావం కాదు అందరూ కూడా వీరి మాటలకు లోబడి ఉండాలని మీరు అందరికన్నా తెలివైన వారని గట్టి నమ్మకంతో ఉంటారు సింహరాశి వారికి డబ్బు ఆస్తిపాస్తులు అధికారం ఇలాంటి విషయాలు మీరు దృష్టిలో ఏమంత విలువైనవి కావు కానీ సింహరాశి వారికి కీర్తిదాహం దాహం కాంక్ష అనే రెండు విషయాలు మాత్రం లొంగిపోతారు అతిడాంబికత్వంతో ఇతరులతో తమను తాము పొగిడించుకోవాలనికున్న కోరిక మరియు వాటిని వీరు ఎంతో గొప్పవారు అని ప్రైజ్ చేసుకోవడం లాంటి లక్షణాలు నిగ్రహించుకున్నారంటే వీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు సింహరాశి వారికి మాతృ రుణ శాపం వెంటాడుతుంది అందుకే వీరి లైఫ్ లో సెటిల్మెంట్ లేదు సక్సెస్ లేదు సంతోషం లేదు వెంటనే ఈ చిన్న పరిహారం చేయండి మీకున్నటువంటి దోషాలతో పాటుగా మాతృ రుణ శాపం నుంచి కూడా విముక్తిని పొందుతారు అంతేకాకుండా మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న లైఫ్ కెరియర్స్ కూడా సెటిల్ అవుతుంది మీరు చేపట్టే వ్యాపారం ప్రతి పనిలోనూ సక్సెస్ అవుతారు మీరు మీ జీవితంలో సంతోషంగా ఉంటారు సింహరాశి వారికి మాతృ రుణ శాపం వల్ల కుటుంబంలో బాధలు ఉద్యోగంలో సమస్యలు దాంపత్య జీవితంలోనూ సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు వేధిస్తూనే ఉంటాయి జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని నిరంతరం రాత్రి పగలు అలసటతో శ్రమిస్తూనే ఉంటారు అయినా కూడా మీకు ప్రయోజనం ఉండదు ఇక మీరు ఎంత కష్టపడినా సరే సరైన ప్రతిఫలం ఉండదు ఇలా ప్రతి విషయంలోనూ ఇబ్బందులు పడతారు వ్యాపారంలో ఉన్న వారికి కూడా పలు రకాల సమస్యలు నిరంతరం ఎదురవుతూనే ఉంటాయి సింహరాశి వారు గత జన్మలో మీరు మీ తల్లి విషయంలో చేసిన పొరపాట్ల వల్ల లేదా ఈ జన్మలో మీ తల్లి విషయంలో మీరు చేస్తున్న పొరపాట్ల వల్ల మీరు ఈ సమయంలో మాతృ రుణ శాపం అనేది వేధిస్తూ ఉంటుంది కనుక ఈ సమస్యల నుంచి బయటపడాలంటే మీరు ఓ పరిహారం చేయాలి మీ జీవితంలో ఈ మాతృ రుణ శాపం కారణంగా ఎన్నో బాధలు పడతారు అందుకే మీ జీవితంలో మీ తల్లి పట్ల బాధ్యతగా ఉండాలి వారిని విసుక్కోవడం మాటలతో బాధ పెట్టడం లాంటివి చేయొద్దు మీ సమయాన్ని వారితో గడపండి మంచి చెడులు పంచుకోండి కీలక నిర్ణయాలు తీసుకోండి మీ తల్లితో ప్రేమగా మాట్లాడండి వాళ్లతో కాస్త సమయం గడపండి మీ తల్లిగారు లేకపోతే గనుక మీరు మీ తల్లి వయసు ఉన్న మహిళల్ని గౌరవించండి వారికి సాయం చేయండి ముఖ్యంగా ఇంట్లో ఉన్న ఆడవాళ్లను గౌరవించాలి ఒకవేళ మీరు తల్లి లేకపోతే గనుక ప్రతి ఏటా వారి పేరు మీద ఆహారాన్ని పంచుపెట్టండి ఈ సమయంలో మీరు ఒక పరిహారం చేయాల్సి ఉంటుంది శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పటం తీసుకొని లేదా అమ్మవారి రూపు ఉన్నా కూడా ఆ రూపును తీసుకొని శుక్రవారం పూట ఓ ఇత్తడి పళ్లెంలో పెట్టి పసుపు కుంకుమ నీళ్లతో అభిషేకం చేయాలి ఈ సమయంలో లక్ష్మీదేవి సహస్రనామాలు చదువుకోవాలి ఇలా చేయడం వల్ల మీకున్నటువంటి రుణ శాపం నుంచి విముక్తిని పొందుతారు ఇకపై మీరు ఏ పని చేసినా అది ఖచ్చితంగా సఫలీకృతమవుతుంది మీకు కెరియర్ లో సక్సెస్ అవుతారు దీంతో పాటు మీ జీవితంలో ఆత్మ సంతృప్తి కలుగుతుంది జీవితంలో ఎంతో ఉన్నత స్థితికి చేరుకోవడం ఖాయం సింహరాశిలో జన్మించిన మకా నక్షత్రం జాతకం వారు నవముఖి రుద్రాక్షను ధరించాలి పూర్వ ఫల్గుని నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్షను ఉత్తర ఫల్గుని నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి మీ ఆర్థిక పరిస్థితిని బట్టి అవసరమైన వారికి పాలు బియ్యం వెండిని దాతృత్వంగా దానం చేయండి మీరు ఎవరి నుంచి కూడా ఉచితంగా ఏ వస్తువును స్వీకరించొద్దు అది ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వతమైన అలవాటుగా మార్చుకోండి హామీలు లేదా వాగ్దానాలు చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి మీరు మీ వాగ్దానాలు నెరవేర్చడంలో విఫలమైతే మీరు జీవితంలో చాలా ఇబ్బందులు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మీరు నెరవేర్చగలిగే దాన్ని మాత్రమే వాగ్దానం చేయండి వారానికి ఒకసారి ముఖ్యంగా ప్రతి శనివారం చీమలు క్రిమి కీటకాలు తినడానికి వివిధ రకాల ఆహార ధాన్యాలను పొదల్లో వేయండి ఇది మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది రాగి రేకుపై చెక్కిన శని యంత్రాన్ని శక్తివంతం చేసి నిత్యం పూజించండి వివాహిత జంటలు తమ వైవాహిక జీవితంలో శాంతి సామరస్యం సహనాన్ని అలవర్చుకుని నిత్యం పాటించాలి మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని పూజించండి దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది ఇక సూర్యోదయాని కంటే ముందుగా నిద్రలేచి ఉదయించే సూర్యుణ్ణి ప్రార్థించండి ఉదయించే సూర్యునికి నీటిని సమర్పించండి ఈ విధంగా చేయడం వల్ల మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలను పొందగలుగుతారు ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ధన్యవాదాలు